నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో పెద్దమ్మ తల్లి పెజరాజుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం వ్యక్తిగత కార్యదర్శి మేదక్ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముద్ర సంఘం సభ్యులు ఆయనకు శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుంట్ల రజక్పల్లి గ్రామస్తులకు ముద్ర సంఘం సభ్యులు కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా పాడి పంటలు సుభిక్షంగా పండాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని ఆయన అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, రజక్పల్లి గ్రామ సర్పంచ్ ధర్మ సునీత నాగరాజు, చెల్మెండ సర్పంచ్ నరసింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ చింతల స్వామి, రాధాకృష్ణ, ఎంపీటీసీ రాజిరెడ్డి, తుమ్మల రమేష్, మహేందర్ రెడ్డి, తమ్మలి రమేష్, రంగా నరసింహులు, చింతల చిన్నస్వామి, ముద్ర సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిర్వర్తిస్తున్న పెద్దమ్మ కళ్యాణానికి నన్ను ఆహ్వానించినందుకు ఆ రెండు గ్రామాల ముదిరాజ్ సంఘ సభ్యులందరూ కూడా నమస్కారాలు. అట్లనే గ్రామాల్లో పాడి పంటలు మంచిగా పండాలని చెప్పేసి, పశువులు కూడా చాలా బాగుండాలని చెప్పేసి, ఎలాంటి రోగాలు రాకుండా మనం గతంలో చిన్నప్పుడు చేసేవాళ్ళం, అదే పద్ధతిని కొనసాగిస్తూ ఈ గ్రామాల్లో అందరూ కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశం చేస్తారు. దానికి వారందరికీ కూడా నా తరఫు నుంచి ఇక్కడ ప్రజలందరూ కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ గ్రామ ప్రజలకు, ఇక్కడ స్థానిక నాయకులందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు.